హాయ్ అండి, మనకు పొయ్యి మీద పెట్టి వండే పని లేకుండా దేవుడికి అప్పటికప్పటికి ప్రసాదం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. మనం ఒకవేళ మనకు నైవేద్యం ఉండే టైం లేకపోయినా, ఓపిక లేకపోయినా, ఇంట్లో పళ్ళు లేకపోయినా, మనం అప్పటికప్పటికి వండకుండా ఇలా ఒక కప్పు పప్పులు అయితే తీసుకోవాలి. అందులోనే సరిపడ చక్కెర వేసుకుందాము. అలాగే కొద్దిగా ఒక రెండు మూడు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇది చూడండి, మనమైతే మొత్తం మిక్సీ వేసేసుకున్నాము. పొడి అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇందులోనే కొద్దిగా మనము నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు మంచి గుమాలించే వాసన వస్తుంది. మనం నైవేద్యంగా దేవుడికి పెట్టినా మనం తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా మీరు కూడా వండే ఓపిక లేనప్పుడు, ఇంట్లో పళ్ళు లేనప్పుడు, దేవుడికి అప్పుడప్పుడు ఇలా పప్పుల పొడితోన నైవేద్యం అయితే దేవుడికి పెట్టేసేయండి. ఈ పప్పుల పొడి దేవుడికి చాలా ఇష్టం అండి. చూడండి, రెడీ అయితే అయిపోయింది మనకు. పప్పుల పొడి రెడీ అయిపోయింది.